నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే కృష్ణాంజనే గారు ఇప్పుడు కృష్ణాంజనేయ గారు ప్రధానంగా జరుగుతున్న చర్చ ఏంటంటే బీఆర్ఎస్ దేశవ్యాప్తం అవుతోంది టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారింది అయితే మెయిన్గా ఆంధ్రప్రదేశ్లోకి అసలు బీఆర్ఎస్ వస్తుందా ఎందుకంటే అక్కడ పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేసేందుకు చూస్తున్నారు కొంతమంది నేతలు కూడా టచ్లో ఉన్నారు జాయిన్ కాబోతున్నారు అనేటువంటి ఒక వాదన అయితే వస్తుంది అసలు బీఆర్ఎస్ అనేది ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టగలదా అడుగుపెట్టినట్లయితే ఎవరికి నష్టం ఎవరికి లాభం ఏ పార్టీ ఓట్లు ఎక్కువగా చీల్చేటటువంటి అవకాశం ఉంది అసలు ప్రజలు ముందు నమ్మి ఓటేస్తారా అసలు నాయకులు అట్లా రియాక్ట్ అవుతారు దీని మీద ఏంటి మీ ఉద్దేశం ఏంటి నమస్తే కిషోర్ గారు టీఆర్ఎస్ పార్టీ తన పేరుని ఎన్నికల కమిషన్ దగ్గర బీఆర్ఎస్గా మార్చుకున్నది మేము నేషనల్ పార్టీగా ముందుకెళ్తాము అన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తామని ఇది టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మారింది కానీ నేషనల్ పార్టీగా అయితే గుర్తింపు అయితే ఇప్పటివరకు రాలేదు ఈ నేషనల్ పార్టీగా బీఆర్ఎస్ గుర్తింపు రావాలి అని అంటే మూడు కనీసంగా మూడు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లని పార్లమెంట్ ఎన్నికల్లో సంపాదించగలిగితే మాత్రమే వాళ్ళకి అవకాశం ఉంటుందా దానికోసం వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు అసలు ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే దేశవ్యాప్తంగా ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది నేషనల్ పార్టీ అయితేనే చేయాలనేటువంటిది ఏం లేదు కానీ ఇప్పుడు ఎంత కాలానికి నేషనల్ పార్టీ గుర్తింపు తెచ్చుకోగలదో అనేటువంటిది మనం భవిష్యత్తులో చూడాల్సిందే ఈ బీఆర్ఎస్ అనేటువంటి మీద మీరు ఆమ్ ఆద్మీ పార్టీకిన చూస్తే ఢిల్లీలో ఈరోజున అధికారంలో ఉంది పంజాబ్లో కూడా అధికారంలో ఉంది పది సంవత్సరాల తర్వాత మొన్న గుజరాత్లో ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి ఓటింగ్ పర్సెంట్ ప్రకారంగా నేషనల్ పార్టీగా ఈరోజున ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది రేపు పొద్దున బీఆర్ఎస్ కూడా ఇలాంటి ప్రయత్నమే చేయడానికి కొన్ని ప్రయత్నాలు ప్రారంభించింది దీంట్లో భాగంగా మన వాళ్ళు ఢిల్లీలో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు కేసీఆర్ గారు దీని దీనికి అఖిలేష్ యాదవ్ మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా కుమారస్వామి ఇట్లాగా కొంతమంది పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అసలు బీఆర్ఎస్ ఏ రాష్ట్రాల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది ఎందుకు అని అంటే మన పక్కనే ఉండేటువంటి మహారాష్ట్ర కానివ్వండి ఇటువైపు కర్ణాటక తమిళనాడు దీంతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణతో పాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీ చేయటానికి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మేము పోటీ చేస్తామనేటువంటి విధంగా ప్రకటించారు ఇప్పటివరకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయటము అదేవిధంగా ఈ సంక్రాంతి నాటికే జనవరిలో వచ్చేటువంటి సంక్రాంతి నాటికే అనంతపురంలో కీలకమైనటువంటి ఒక బహిరంగ సభని బీఆర్ఎస్ ఏర్పాటు చేయడానికి ఇప్పటికే సన్నాహాలని ప్రారంభించింది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది కొంతమంది కీలకమైనటువంటి నాయకులతో కూడా చర్చలు జరుపుతోంది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొంతమంది నాయకుల్ని వి వివిధ పార్టీల్లో ఉండేటువంటి నాయకుల అసంతృప్తి వాదుల్ని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది ఇప్పుడు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు మంత్రి అమరావతి శ్రీనివాస్ యాదవ్ పెద్ద పెద్ద ఎత్తున వస్తున్నాయి కదా అమరావతి అనంతపురము అలాగనే విశాఖపట్నం ఉత్తరాంధ్రలో కూడా సభలు పెడతారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది ఇప్పుడు టీఆర్ఎస్ అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులైనటువంటి శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళని ఆయన్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈ విధమైనటువంటి ఆకర్షణలు చేయటం కోసం కొంతమందిని నాయకులను తెచ్చుకోవడం కోసం ఆయనకి బాధ్యతలు అప్పగించినట్టుగా ఒక సమాచారం అయితే ఉంది మనము ఇక్కడ ఉండేటువంటి అంశంలో మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా స్పష్టంగా అసలు అక్కడ నాయకులు ఎలా స్పందిస్తారు అక్కడ ప్రజలు ఎలా స్పందిస్తారు అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం ఇక్కడ ఎందుకోసం అంటే ఏ కొత్త పార్టీ వచ్చినా కూడా ఎంతో కొంతమంది ఆయా పార్టీల్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కు కూడా అలాగనే ఎవరో కొద్దో గొప్ప మంది బీఆర్ఎస్ వైపు ఆకర్షితులు అయ్యేటువంటి అవకాశాలు ఉండొచ్చు అయితే ప్రజల వైపు నుంచి స్పందనే అలా ఉంటుంది ఇది చాలా కీలకమైనటువంటి అంశం అండి అంటే బి టిఆర్ఎస్ అయినా దాని పేరు మార్చుకొని టీఆర్ఎస్ అయినా లేదా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినా దీనికి నాయకులు ఎవరు కేసీఆర్ గారే నాయకుడు కాబట్టి ఈ కేసీఆర్ గారు ఎప్పుడైతే ఈ రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి ఆంధ్ర వాళ్ళందరూ దోపిడీదారులు దొంగలు దగాకూర్లు అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మర్చిపోయేటువంటి అవకాశం లేదు అదేవిధంగా ఆంధ్ర సంస్కృతి సంప్రదాయాల మీద కూడా కేసీఆర్ గారు చేసినటువంటి మాటల దాడి అంతా ఇంత కాదు ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళ ఆహార పలవాట్ల మీద కూడా ఆంధ్ర పలావు పేడలాగా ఉంటుందంటూ మాట్లాడినటువంటి మాటలు ఇలాంటి వాటిని ఎలా మర్చిపోతారండి మీరు మేము ఎన్నిక అప్పుడు ఉద్యమ సందర్భం కదా ఏదో ఆవేశాలు ఉన్నాయి మేము ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడా కూడా మరి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ జీవించేటువంటి వాళ్ళు ఉన్నారు కదా హైదరాబాదు రంగారెడ్డి లేకపోతే మిగతా జిల్లాల్లో కూడా మేము ఎక్కడైనా ఏమైనా వాళ్ళకి ఇబ్బందులు పెట్టామనండి ఇబ్బందులు పెట్టలేదు కాదనటం లేదు కానీ మీరు ఆంధ్ర ప్రయోజనాలకి భంగం కలిగించేటువంటి విధంగా టీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ కేసీఆర్ గారు కానీ వ్యవహరించారా లేదా ఎనిమిదిన్నర సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో ఈరోజున ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్కి రాబోతుందన్నప్పుడు వాళ్ళు ఈరోజున ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకోసమనంటే ఇదే తెలంగాణలో హైదరాబాదులో ఉండేటువంటి నైన్త్ టెన్త్ షెడ్యూల్ ఆస్తులకు సంబంధించి లక్ష నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఆంధ్రాకి సంబంధించినట్టు రావాల్సి ఈ ఆస్తులను పంపిణీ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది కేసీఆర్ గారిది తెలంగాణ ప్రభుత్వం అందండి విభజన చట్టంలో కూడా ఆ విధంగా స్పష్టంగా పేర్కొనబడి ఉంది విభజించినటువంటి రాష్ట్రాల్లో ఆస్తులు ఎవరైతే ఎవరి దగ్గర అయితే ఉన్నాయో ఆ ఆస్తుల పంపిణీ విషయంలో ఆ ప్రభుత్వం బాధ్యత తీసుకొని పంపిణీ చేయాలి అని ఉంది అంటే హైదరాబాద్లో ఉండేటువంటి ఆస్తులు పంపిణీ చేయాల్సినటువంటి నైన్త్ టెన్త్ షెడ్యూల్ని ఎవరు చేయాలి కేసీఆర్ గారు చేయాలి ఆయన చేయకపోతే మూడు సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని బాధ్యత తీసుకొని చేయాలి ఇప్పుడు ఎనిమిదిన్నర సంవత్సరాలు అయిందండి ఇప్పుడు వరకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారితో దావత్ చేసుకున్నారు ఆయన ముఖ్యమంత్రి అవగానే వచ్చి ఇద్దరు హాయిబాయ్ అనుకున్నారు ఇద్దరు కూడా ఇప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి సెక్రటరేట్లో ఉన్నటువంటి బిల్డింగ్లు అన్నింటిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి ధారాదత్తంగా ఇచ్చేసి వెళ్ళిపోయారు నైన్త్ టెన్త్ షెడ్యూల్ ఆస్ల గురించి మాట్లాడటం లేదు ఇప్పుడు మీరు గిన గమనిస్తే ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేశారండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మాకు లక్ష నలభై వేల రెండు వేల కోట్ల రూపాయలు మాకు ఆస్తులు రావాలి నైన్త్ టెన్త్ షీర్లు ఇప్పించండి కేసీఆర్ గారు కేసీఆర్ గారి యొక్క తొండి వైఖరి ఎలా ఉంది అని అంటే ఆంధ్ర ప్రజల పట్ల ఆంధ్ర విభజన తర్వాత ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు ఇవ్వాలి అని అంటే బకాయిలు ఇవ్వండి అని అడుగుతుంటే మొన్న ఆయన అసెంబ్లీలో మాట్లాడతారు మాకు ఆంధ్రానే పదమూడు వేల ఐదు వందల కోట్లు ఇవ్వాలి మాకు తిరిగి ఇప్పించండి అంటూ కేంద్రాన్ని ఈ రోజున మాట్లాడేటువంటి మాట అదేవిధంగా కృష్ణా జలాల విషయంలో కూడా ఇవన్నీ చర్చకొస్తాయండి బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓట్లు అడగాలి అని అంటే ప్రజలు ఇవన్నీ ఖచ్చితంగా నిలదీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం చర్చిస్తున్నాం ప్రజలు ఎలా స్పందిస్తారని నాయకులదేముందండి అవకాశవాదులు తెలుగుదేశంలోనూ జన జనసేనలోనూ వైసీపీలోనూ టిక్కెట్ రాదనుకునేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే బీఆర్ఎస్ వస్తే అవకాశం ఉంటుందేమో ఎందుకంటే వీళ్ళ దగ్గర బాగా డబ్బులు సంపాదించున్నారు కదా కేసీఆర్ గారు సొంత ఫ్లైట్లు కూడా కొనుక్కున్నట్టు ఏమన్నా మన అలాంటి పార్టీ ఫండ్ వస్తుంది ఏమన్నా కొంతమంది రావచ్చాం మీరు కృష్ణా జిల్లాలకు సంబంధించి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్ర వాడుకోవాలి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలని ప్రజా ప్రజావతి ట్రిబ్యునల్ ఉంటే అది అవార్డు ఉంటే ఈ రోజున కేసీఆర్ గారు ఏమంటారంటే అంటే చిరుసాగం వాడుకుందాం అంట ఇది మీరు గిన గమనిస్తే నాగార్జున సాగర్లో అక్కడ కింద మంచినీళ్ళు లేవు లేదా సాగునీరు లేదు అనే కోస్తా ప్రజలందరూ కూడా సాగునీటి కోసం చూస్తుంటే తాగునీటి కోసం చూస్తుంటే కేసీఆర్ గారు విద్యుత్తు తయారు చేసుకుంటారండి నాగార్జున సాగర్లో నిబంధనలకు విరుద్ధంగా అదేమని అంటే వీళ్ళ పోలీసులు పంపించి మొత్తము నాగార్జున సాగర్ మీద చేసినటువంటి దౌడు దాడులు దౌర్జన్యాలు దాష్టికాలు ఎన్ని ఒకటి కాదు ఇదే విధంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి భద్రాచలానికి సంబంధించినటువంటి ముంపు ప్రాంతాలను అక్కడ కలిపినటువంటి విషయాల్లో కానివ్వండి పోలవరం ప్రాజెక్టు మీద కేసులు వేసినటువంటి సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అనుకోండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్లో చేరిన తర్వాత పోలవరానికి వ్యతిరేకంగా కేసులు వేయించినటువంటి పరిస్థితి ఉంది కవిత గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సమినటువంటి ప్రత్యేక హోదా కావాలని అక్కడ ఉండేటువంటి ఎంపీలందరూ పార్లమెంట్లో గొడవ చేస్తుంటే ఈవిడ ఎంపీగా ఉన్నప్పుడు వీళ్ళు డైవర్ట్ చేసేటువంటి విధంగా అక్కడ పార్లమెంట్లో వ్యతిరేకంగా వీళ్ళు చేసినటువంటి పరిస్థితి ఉన్నాయి పోలవరము అదేవిధంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి విభజన చట్టానికి సంబంధించినటువంటి ఇవన్నీ మీరు అన్యాయం చేస్తూ ఈ రోజున ఇప్పటికీ కూడా మీరి ఆంధ్రప్రదేశ్ పట్ల మాకు ఇప్పుడు వ్యతిరేకత లేదు మాకు ప్రజల పట్ల వ్యతిరేకత లేదు అని చెప్పి చెప్తున్నారు మీరు మొన్నటికి మొన్న గమనిస్తే రెండు వేల పద్దెనిమిది నవంబర్లో జరిగినటువంటి ఎన్నికల సందర్భాలు ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఇక్కడ కాంగ్రెస్తో కలిసి పోటీ చేసింది ఆ రోజున కేసీఆర్ గారు ఏమంటారు అప్పటికే ఒకసారి గెలిచారు కదా రెండు వేల పద్నాలుగులో నీళ్లు నిధులు నియామకాలు అన్ని అవి తెచ్చారో లేదో తెలియదు వాటి గురించి చెప్పలేక మీ ఎవరో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎలా పోటీ చేస్తుంది అని చెప్పేసి ఆ రోజున విమర్శించి మళ్ళీ సెంటిమెంట్ని రైజ్ చేసి మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో గెలిచారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు మీరు బీఆర్ఎస్ పేరుతో ఆంధ్రాలో ఎలా పోటీ చేస్తారు ఏం తెలంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వస్తే ప్రచురించినప్పుడు మరి బీఆర్ఎస్ వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నించడం ఈ విధమైనటువంటి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో ఆ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చెయ్యటం కోసం ఈ రోజున బీఆర్ఎస్ రూపంలో ఉన్నటువంటి ఈ పార్టీ ద్వారాగా కేసీఆర్ గారు ఆంధ్ర రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నారు ఇది అసలు ఎజెండా అందుకనే మీరు గమనిస్తే అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో దానిని ప్రతిపక్షాల వైపు అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం జనసేన వైపు వెళ్లకుండా ఉండటం కోసం ఈ రోజున ఈ బీఆర్ఎస్ను తీసుకువచ్చి అక్కడికి అక్కడ ఉండేటువంటి శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి కొన్ని బీసీ ఓట్లు ఎన్ని వస్తాయండి వాళ్ళ ఓట్లు ప్రజలేమీ రెస్పాండ్ అవ్వరు సానుకూలంగా ఉండరు కానీ ఒక్క అంశం కిషోర్ గారు బీఆర్ఎస్ పార్టీ వచ్చినా కూడా ఎవరిని పోటీ చేస్తుంది ఆంధ్రాలో ఉండేటువంటి వాళ్ళనే పోటీ చేస్తుంది కదా మరి వాళ్ళకు కూడా ఎంతో కొంత వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్ ఏదో ఒకటి ఉంటుంది ఐదు వందలు వెయ్యి ఓట్లో రెండు వేల ఓట్లు తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనుకోండి ఈ రోజున ప్రభుత్వ వ్యతిరేక ఓటు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత నేపథ్యంలో ఈ రోజున వెయ్యి రెండు వేల ఓట్లతో కూడా కొన్ని సీట్లు గెలిచేటువంటి అవకాశాలు ఉండొచ్చు ప్రతిపక్షాలు వాటిని దెబ్బతీయడం కోసం ఈ రోజున బీఆర్ఎస్ వైసీపీతో పోట్లాట చేస్తున్నట్టుగా వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటుచు ఇలా అందుకనే మీరు గమనిస్తే వాళ్ళు ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ఆంధ్రాలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు కేసేసిందండి లక్ష నలభై రెండు వేల కోట్ల రూపాయలు మాకు ఇవ్వాలి అంటే కేసీఆర్ మాకు అన్యాయం చేస్తానని మూడున్నర సంవత్సరాల తర్వాత వాళ్ళు గుర్తొచ్చింది అంటే వీళ్ళిద్దరు పోట్లాడుకుంటున్నట్టుగా జనానికి ఒక ఆ విధమైనటువంటి ఫీ ఫీలర్ ఇచ్చి వీళ్ళిద్దరూ అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరటం ద్వారా లాభపడాలనేటువంటిది ఈ రోజున పక్కా ప్రణాళికతో ఉంది కేసీఆర్ గారు ఆంధ్రాకి వచ్చి అనంతపురంలో సబ్ అమరావతిలో సబ్ లేదా విశాఖపట్నంలో సభ పెట్టిన ఆయన యొక్క అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి పరోక్షంగా లాభం కలిగించారు అయితే ఇక్కడ ఒక అంశం గమనించాలి కేసీఆర్ గారు కేసీఆర్ గారికి కూడా ఈ విషయంలో తెలంగాణలో దెబ్బ పడబోతుంది ఎందుకోసం అని అంటే బీఆర్ఎస్ రూపంలో ఇప్పుడు ఆయన హాయిగా ఆంధ్రాకి వెళ్తాడుగా మరి ఆంధ్రా నుంచి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇక్కడ బేస్ ఉంది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత పదిహేను సీట్లు వచ్చింది తెలుగుదేశం పార్టీ అలాంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున నాలుగైదు జిల్లాల్లో రంగారెడ్డి అదేవిధంగా హైదరాబాదు మహబూబ్ నగర్ నల్లగొండ ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో ఐదు జిల్లాల్లో ఈ రోజున బలంగా ఉంది సుమారుగా ఐదు ఆరు శాతం ఓట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణకు మళ్ళీ వాళ్ళు పునరాగమనానికి వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఖమ్మంలో బహిరంగ సభ పెట్టబోతున్నారు దీని ద్వారాగా ఒకవేళ తెలుగుదేశము బీజేపీ కానీ తెలంగాణలో పొత్తు పెట్టుకుంటే ఎందుకు వీళ్ళు వెళ్తున్నారు కదా బీఆర్ఎస్ ఆంధ్రాకి వెళ్తుంది అక్కడ కూడా టీడీపీ ఇక్కడికి వస్తుంది ఈ విధమైనటువంటి పరిస్థితి గన ఉంటే బీజేపీ మరింత బలపడి ఇక్కడ టీఆర్ఎస్ను ఓడించేటువంటి పరిస్థితి తెలుగుదేశం సహకారంతో చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అది ఆ విధంగా తన మిత్రుడికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సాయం చేశాడు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా ఫండే ఇచ్చానని చెప్పారు కదా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో డైరెక్ట్ ఎలక్షన్స్ ఫండే ఇచ్చినట్టుగా వాళ్ళే నేరుగా ప్రకటించారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి మేము రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామన్నట్టు కూడా ప్రకటించారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేసీఆర్ గారికి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది తెలంగాణలోకి రావడానికి పునరాగమనానికి మొత్తము సిద్ధం చేసుకుంది ఖమ్మంలో బహిరంగ సభ కూడా జరగబోతుంది కాబట్టి బీఆర్ఎస్ వెళ్ళి అక్కడ తెలుగుదేశాన్ని నష్టపరిచిద్దా తెలుగుదేశం ఇక్కడ వచ్చి టీఆర్ఎస్ నష్టపరుస్తుంది అనేటువంటిది వచ్చే ఎన్నికల్లో తేలేటువంటి అవకాశం